ఈరోజు మన విజయహెచ్ హాస్పిటల్ హాస్పిటల్ ఫంక్షనాలిటీ హాస్పిటల్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏమైతే ఉన్నాయో అలాగే హాస్పిటల్కి వచ్చినటువంటి పేషెంట్స్కి ఇస్తున్నటువంటి హాస్పిటాలిటీ వన్స్ ద పేషెంట్ ఇన్ వచ్చారంటే ఏం స్టెప్స్ తీసుకుంటున్నాము ఎలా వాళ్ళని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి వాళ్ళు ఎలా ప్రొసీడ్ అవుతున్నారు ఆ ప్రొసీజర్స్ ఏంటి కన్వీనియంట్గా ఉన్నాయా లేవా సో ఈ బేసిక్ నీడ్స్ ఏదైతే ఉన్నాయో ఎప్పుడైతే ఒక పేషెంట్ లోపలికి వస్తాడో ఏం జరుగుతుంది వార్డ్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ ఏ విధంగా ఫంక్షనింగ్ అవుతుందనే దాని మీద ఈరోజు కొన్ని డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మన జీజీహెచ్లో తిరిగి ప్రత్యేకంగా ఏదైనా కన్సర్న్స్ వచ్చినప్పుడు ఆన్ స్పాట్ మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ మన టీమ్స్ అందరూ వీళ్ళందరూ కూడా వచ్చారు కాబట్టి దెన్ అండ్ దేర్ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని డిస్కస్ చేస్తూ అండ్ ఈ అన్నిటినీ కూడా ఇంప్రూవ్మెంట్ ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేస్తూ ఈ హాస్పిటాలిటీకి సంబంధించి అంటే ఏమైనా మన మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కావచ్చు చాలా కన్సర్న్స్ తెలియజేశారు ఎస్ దో యూ హ్యావ్ కన్సర్న్స్ అయినప్పటికీ మీరందరూ కూడా ఒక సెల్ఫ్లెస్ వర్క్స్ చేస్తూ గుడ్ డెలివరెన్సెస్ ఇస్తూ ఉన్నారు సో దీంట్లో ఈ ఏవైతే మనము ఈ వచ్చినప్పుడు మనం చూసినటువంటి సిచ్యువేషన్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇంకొంచెం అప్లిఫ్ట్ చేస్తూ ఆ సిచ్యువేషన్స్ని ఇంకా ఎలా బెటర్మెంట్ మనం చేసుకోగలుగుతామో దానికి ఏమి ఫెసిలిటీస్ కావాలి ఇంకెలా అయితే బాగా చేయగలుగుతామో వచ్చిన పేషెంట్స్ అందరూ కూడా ఎలా సాటిస్ఫై అవ్వచ్చు అని చెప్పి దానికోసము చేసినటువంటి ఒక ప్రయత్నం అని చెప్పి చెప్పచ్చు అయితే మీ అందరికీ కూడా తెలుసు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ సహకారంతో మన రాష్ట్రంలో ఒక మంచి సులభమైన ఒక ఉచితంగా ఈ హెల్త్ మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రజలకు ఎంతో చేరువ చేసే విధంగా అడుగులు ముందుకు వేస్తున్నారు లైక్వైజ్ మనం చూసుకుంటే గతంలో ఎప్పుడు కూడా లేదు నాకు తెలిసి ఇప్పుడు ఈ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ కావచ్చు నాడు నేడు కింద వీటిని అభివృద్ధి చేసుకునేందుకైనా కావచ్చు దాదాపు 16,000 కోట్ల పైగా బడ్జెట్ని కేటాయించి ముందుకు వెళ్తూ ఉన్నాను అలానే 16 మెడికల్ కాలేజెస్ ఎస్టాబ్లిష్ చేయబోతూ ఉన్నాను సో ఇవన్నీ ఎందుకు దీంతో పాటు ఇవన్నిటితో పాటు ఏదైతే సచివాలయ వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకున్నామో దాంతోపాటు వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ అలాగే పిహెచ్సి సెంటర్స్ని కూడా కొన్ని చోట్ల ఏర్పాటు చేసి అవి ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అలాగే అర్బన్ హెల్త్ క్లినిక్స్ సో కాబట్టి ఇలాంటి ఒక వండర్ఫుల్ ఎస్టాబ్లిష్మెంట్స్తో ఈ మెడికల్ సిస్టమ్ని ప్రజలందరికీ కూడా చేరువ చేస్తూ వాళ్లకు ఎంతో దగ్గరగా యాక్సెసిబిలిటీ పెంచుతూ ఇదే కాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడమే కాదు దీంతోపాటు నీడ్ఫుల్ థింగ్స్ లైక్ ఈ డాక్టర్స్ కావచ్చు మనకి కావాల్సినటువంటి మెడికల్ సిబ్బంది ఏదైతే ఉందో అవన్నిటినీ కూడా ఎన్హాన్స్ చేస్తూ ఈ డిపార్ట్మెంట్ని పూర్తి స్థాయిగా కూడా ఏం కావాలో దానికి పూర్తి స్థాయిగా కూడా సహకరిస్తూ ఒక హెల్త్ సిస్టమ్ని ఎంతో ఆదర్శంగా ఈరోజు నేషనల్ లెవెల్లోనే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఈరోజు హెల్త్ విషయంలో ముందుకు వెళ్తూ ఉంది రీసెంట్గా కూడా చూశారు ఈ టెలిమెడిసిన్ సర్వీసెస్ ఏదైతే ఇస్తూ ఉన్నామో అలాగే మనము ఇస్తున్నటువంటి హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్స్ లైక్ నాడు నేడు కావచ్చు ఇలాంటి ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నిటికీ కూడా కేంద్రం కూడా ఎంతగానో ఈ ప్రశంసించడం ప్రతి ఒక్కరు కూడా చూశారు కాబట్టి ఒక వ్యూతో ఒక గోల్తో ఒక హెల్దీ ఆంధ్రప్రదేశ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అనే దిశగా ముఖ్యమంత్రి గారు అడుగులు వేయటం మనం అందరం కూడా చూస్తున్నాము కాబట్టి ఇక్కడ ఉన్న డాక్టర్స్గా మీ అందరికీ కూడా తెలుసు గుంటూరు జీజీహెచ్ అంటే ఎంతో పేరుగాంచినటువంటి హాస్పిటల్ చాలామంది మీరు చూస్తే
బయట ఈవెన్ లైక్ ఫారిన్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద డాక్టర్స్ కావచ్చు, చాలామందికి కూడా బేస్ ఇక్కడ నుంచి ఎంతోమంది చాలా గొప్ప డాక్టర్స్ అయ్యి బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నుంచే చాలామంది కూడా ఈ ప్రొఫెషన్లో రాణించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇంత ప్రత్యేకత ఉండి, అలాగే ఇదే కాదు, గుంటూరు అంటే కేవలం ఏదో గుంటూరు వాళ్ళు వస్తారని కాదు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా జిల్లాలు అండ్ అటువైపు చూసుకుంటే బార్డర్ అవతల ఉన్నటువంటి జిల్లాలు కూడా మన గుంటూరుకి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ వీలైనంత వరకు కూడా సదుపాయాలను ఇంకా ఇంకా బెటర్ చేస్తూ, ఇంకా కొంచెం మనం అలర్ట్గా ఉంటూ బెటర్మెంట్ కనుక చేయగలిగితే ఖచ్చితంగా హిస్టరీలో ఎప్పుడూ కూడా ఉండిపోయేటువంటి ఒక హాస్పిటల్ ఇది. దీంట్లో నా చిన్న స్వార్థం ఏంటంటే మీ అందరి కంబైన్డ్ సపోర్ట్ వల్ల, ఇక్కడ ఉన్న మీ డాక్టర్స్ అందరి కంబైన్డ్ సపోర్ట్ వల్ల నేను మన జిల్లా నుంచి హెల్త్ మినిస్టర్గా సీఎం గారి బ్లెస్సింగ్తో ప్రజలందరి ఆశీస్సులతో హెల్త్ మినిస్టర్గా ఉన్నందుకు ఖచ్చితంగా ఇక్కడ ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేసుకుని మీ అందరికీ కూడా కావాల్సినటువంటి సదుపాయాలను అందించి దానివల్ల మీరు ఇంకా మెరుగైన ట్రీట్మెంట్ చేస్తే దానికన్నా మించింది లేదు. కాబట్టి నా చిన్న స్వార్థం కూడా మన సొంత జిల్లాలో ఉన్నటువంటి హాస్పిటల్ని ఖచ్చితంగా ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళి ఇక్కడ ఇంకొంచెం సర్వీసెస్ బాగున్నాయి అనే విధంగా స్టేట్ మొత్తం మాట్లాడుకుని ఇతర దేశ నేషనల్కి ఖచ్చితంగా మన హాస్పిటల్ కూడా ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ ఒక రోల్ మోడల్గా వెళ్తుందో హెల్త్ సిస్టంలో, అందులో మన గుంటూరు జిల్లా కూడా ఉండాలనేది నా చిన్న స్వార్థం. దానికి ఇక్కడున్న అధికారులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఏదైతే ఇక్కడున్న హెచ్ఓడీలు కొన్ని సమస్యలు చెప్పారో దాంతోపాటు ఏదైతే స్టాఫ్ గురించి చెప్పారో అవి మీరు చెప్పిన కన్సర్న్స్ అన్నీ కూడా విన్నాం. సో దాని తగ్గట్టుగానే మన అధికారులు అవన్నిటినీ కన్సిడరేషన్లోకి తీసుకొని వీలైనంత వరకు ఏ మేరకు మనం చేయగలుగుతామో ఆ మేరకు ఖచ్చితంగా దాని మీద మూవ్ ఫార్వర్డ్ అవుతామని చెప్పి చెప్తూ, అలాగే వాళ్ళు కూడా దీనికి సహకరిస్తారని భావిస్తూ ఉన్నాను. అలాగే మన ఎమ్మెల్యే గారు ముస్తఫా గారు గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్ అభివృద్ధిలో ఖచ్చితంగా వారి పాత్ర ఎంతగానో ఉండబోతుంది, ఎందుకంటే ఖచ్చితంగా వారు చెప్పినటువంటి రిక్వెస్ట్లన్నీ కూడా కలిసి అమలు చేసే దిశగా అధికారుల సపోర్ట్తో ప్రయత్నిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే ఈ ఏదైతే ఈ ఎంసీహెచ్ ఏదైతే ఉందో దాన్ని జిమ్కానా వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అది ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా వితిన్ 1-2 డేస్లో దానికి సంబంధించిన ఒక మీటింగ్ హెల్డ్ చేసి దాని మీద నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ ప్రొసీడ్ అవ్వడానికి వాళ్ళు ఇనిషియేట్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మన ప్రభుత్వ సహకారంతో మనము ఎంసీహెచ్ని ఖచ్చితంగా మనం ఏర్పాటు చేసుకుంటాము అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలానే ఈ కోవిడ్ టైంలో ఆ పాండమిక్ సిచ్యువేషన్లో సో మేము చూసాం, అంటే ఎంత సెల్ఫ్లెస్ సర్వీస్ చేశారో మాకు తెలుసు. కాబట్టి ఈ సందర్భంగా నేను ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరినీ కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను ఫర్ ఆల్ యువర్ సెల్ఫ్లెస్ సర్వీసెస్. సో ఐ రిక్వెస్ట్ అట్లానే మనం అదే హాస్పిటాలిటీని అదే విధంగా విల్ కీప్ ఇట్ అప్ అండ్ ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో ఖచ్చితంగా హాస్పిటల్ని మీ అందరి ఎక్స్టెండెడ్ సపోర్ట్తో కంబైన్డ్ ఎఫర్ట్స్తో మనము ఇంకొంచెం డెవలప్ చేసుకొని కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని ఇక్కడ ఇంప్రూవ్ చేసుకొని ఆ దిశగానే ముందుకు అడుగులు వేస్తాము. వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్ లాగా కూడా మనం ప్రూవ్ చేసుకుందాము, ఇది ఒక ఛాలెంజ్గా తీసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అలానే ఇక ఏదైతే వేకెంట్ పొజిషన్స్ ఇలాంటివన్నీ కూడా మాట్లాడారో మన ఆఫీసర్స్ అందరూ కూడా నోట్ చేసుకున్నారు. స్పెషల్లీ మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా చాలామందితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. నాయన కూడా చాలా చక్కగా వాట్ ఎవర్ ఈజ్ ద బెస్ట్ మనం ఇక్కడ చేద్దాము అనే ఒక టైడప్ యాటిట్యూడ్తో వారు ఉండడము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మన ప్రభుత్వం తరఫున మన ముఖ్యమంత్రి గారు నోటీసులోకి తీసుకువెళ్ళి ఖచ్చితంగా ఈ హాస్పిటల్ని ఒక మంచి హాస్పిటల్గా తీర్చిదిద్దేందుకు నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ వచ్చినటువంటి విజిట్కి ఈ విజిట్లో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కొంతమంది దగ్గర నుంచి ఫీడ్బ్యాక్స్ తీసుకోవడం జరిగింది.
అంటే ఎలా ఉన్నాయి, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ ఎవరైతే క్యాజువాలిటీలో ఉన్నటువంటి పేషెంట్స్ కావచ్చు, అలానే ఎవరైతే రీసెంట్గా డెలివరీ అయినటువంటి మదర్స్ ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి కావచ్చు. సో ఇంటర్ పర్సనల్గా వాళ్ళతో మాట్లాడి ఎలా ఉంది, మీకు ఏమైనా తగ్గుతుందా అని చెప్పి న్యూట్రల్గా ఒక ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. అండ్ మోస్ట్లీ వీవర్ సాటిస్ఫైడ్, బట్ స్టిల్ వీ విల్ అడాప్ట్ ద చేంజెస్ అండ్ రిక్వెస్ట్ పుట్ బై దెమ్ ఇన్ ది అప్కమింగ్ ఫ్యూచర్. సో డెఫినెట్లీ వీ విల్ వర్క్ ఫర్ ఇట్. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ.